నీవు స్వాధీనపరచుకొనుబో దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను వారిని నిర్మూలము చేయవలెను వారితో నిబంధన చేసుకొనకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియ్యమందకూడదు వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొను వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు వేయి తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను ఆయన తన్ను ద్వేషించువాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వారికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను చదవవన్నటువంటి ఈ లేఖన భాగం అన్నది అనేక మందికి అభ్యంతర కారణమైనటువంటి సందర్భం ఇది. అభ్యంతరం అంటే ఇబ్బంది. క్రైస్తవులైన మీరు మా దేవుడు ప్రేమస్వరూపి అని చెబుతారు, కానీ మీ బైబిల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుడు అందరినీ ప్రేమించమని చెప్పలేదు. మీ బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఏమని చెబుతున్నాడు అంటే, ఇశ్రాయేలులారా, మీరు వెళ్తున్నటువంటి కనాను దేశంలో నివసిస్తున్నటువంటి ఏడు జాతుల ప్రజలని కనికరం లేకుండా చంపండి. వారి దేవతల్ని, వారి దేవతా ప్రతిమల్ని, వారి ఆరాధన స్థలాలని, వారి గుడులని, వారి దేవతలకు దేవుళ్ళకు సంబంధించిన, వారి నివాసానికి సంబంధించిన మొత్తంగా ఆ జాతి అనేదే భూమి మీద లేకుండా నిర్మూలన చేయండి అని చెప్పాడు. కనికరం లేకుండా చంపమన్నాడు. మరి కనికరం లేకుండా ఒక వ్యక్తిని మరో వ్యక్తి చేత నరికించి చంపించిన వాడు ప్రేమామయుడు ఎలా అవుతాడు? అలాంటి వ్యక్తి గురించి మాకెందుకు మీరు ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తుని నమ్మండి లేదా బైబిల్ దేవుని నమ్మండి అని మాకెందుకు ప్రకటిస్తున్నారు అని చాలామంది అభ్యంతరపడుతూ ఉంటారు. ఈ సందర్భాన్ని చదివి ఎందుకని దీనిని చదివి అభ్యంతరపడుతున్నారు అంటే, దీని ముందు కానీ దీని వెనకాల కానీ ఏమి ఉంది అనే సందర్భం తెలియక తొట్టుపడుతూ ఉన్నారు. అపార్థాలు ఎప్పుడు వస్తాయంటే, పూర్తి సందర్భం తెలియనప్పుడు అపార్థాలు పుడతాయి. పూర్తి సందర్భాన్ని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, మనం ఎంత అపార్థం చేసుకున్నామో అంతకు రెట్టింపు అర్థవంతమైనటువంటి భావం అందులో దాగి ఉంటుంది. అన్ని జనులు మనల్ని నిందిస్తున్నట్టుగా, అన్ని జనులు దేవుణ్ణి ఇక్కడ అపార్థం చేసుకుంటున్నట్టుగా, ఈయన ప్రేమమయుడు కాదు, కనికరం లేకుండా మనుషులను చంపించాడు. దీనిని ఇంగ్లీషులో ఏమంటారంటే జెనోసైడ్ అంటారు. జెనోసైడ్ అంటే నరవధ. నరవధ మనం జాతరలలో చూస్తాం,
పశువుల్ని వదిస్తూ ఉంటారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కోళ్ళని, మేకల్ని, పొట్టేలని, ఎద్దుల్ని, దున్నపోతుల్ని ఇలా వదిస్తూ ఉంటారు కదా. జంతువుల్ని ఎలాగైతే వదిస్తామో దేవుళ్ళు దేవతల పేరట, అలా మనుషుల్ని వధించమని చెప్పిన ఈయన దేవుడు ఎందుకు అవుతాడు? ఒకవేళ దేవుడైనా ఆ దేవుడు మాకెందుకు? ఎందుకంటే ఆయన మనుషుల్ని ప్రేమించటం లేదు కదా అని అపార్థం చేసుకుంటున్నటువంటి వ్యక్తులకి తెలియవలసినటువంటి మాట ఏంటంటే, బైబుల్లో ఉన్నటువంటి దేవుడి మనసు తెలియాలి మొట్టమొదటిగా. యోనాను దేవుడు నీనెవే ప్రాంతానికి పంపించాడు సువార్త చెప్పమని. నీనెవే ప్రజలు అంటే ఇస్రాయేలీలకి బద్ధ శత్రువులు. నీనెవే ప్రజలు అంటే ఇస్రాయేలీలకి బద్ధ శత్రువులు. ఇస్రాయేలీయుడు అయినటువంటి యోనాని తనకి బద్ధ శత్రువులైనటువంటి నీనెవే ప్రాంత వాసులకి సువార్త చెప్పమని, మీరు మరో 40 రోజుల్లో అందరూ నాశనం కాబోతున్నారు, మారు మనసు పొందండి అని చెప్పడానికి పంపించాడు. యోనా అయిష్టంగానే నీనెవేకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సందర్భాలన్నీ మనకు తెలుసు. వాళ్ళకు సువార్త ప్రకటించాడు. ప్రకటించి వచ్చి ఒక కొండ మీద కూర్చున్నాడు. నేను చెప్పిన మాట వీళ్ళు ఖచ్చితంగా వినరు, పెడచెవిని పెడతారు, దేవుడు ఖచ్చితంగా వీరిని నాశనం చేస్తాడు, వీరి నాశనాన్ని నేను చూడాలి అని ఒక కొండ మీద కూర్చున్నాడు. టీవీ చూసే అలవాటు ఉండే వాళ్ళకి క్రికెట్ వస్తూ ఉంటుంది టీవీలో. ఆ క్రికెట్ కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఒకటి వస్తుంది, అప్పుడు మొత్తం భారతదేశం అంతా టీవీకి అతుక్కుపోతుంది. పాకిస్తాన్ వాళ్ళతో మనకి మ్యాచ్ పడినప్పుడు వాళ్ళ మీద మనం గెలవాలి అనేటువంటి ఆ తాపత్రయం ఉంటుంది, దానికి 100 రెట్లు తాపత్రయంతో, ఇష్టంతో, ఆసక్తితో యోనా కొండ మీద కూర్చున్నాడు. ఎందుకని, ఈ నీనెవే ప్రజలు మాకు బద్ధ శత్రువులు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు. వీళ్ళు నేను చెప్పిన మాట ఖచ్చితంగా వినరు, ఎందుకంటే ధర్మశాస్త్రం లేని ప్రజ. దేవుడు ఊరకూడదు, దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. నా కల్లారా చూడాలి, నా కడుపు మంట చల్లార్చుకోవాలి అని కొండ మీద కూర్చున్నాడు. ఎంతసేపటికి ఆకాశం నుంచి అగ్ని దిగటంలే, ఎంతసేపటికి నీనెవే పట్టణం నాశనం కావటంలే. చూసి చూసి విసుగు వచ్చేసింది, దేవుడి మీద కోపం వచ్చింది. ఆ కోపంతో రొసరొసలాడుతున్నాడు. ఈలోపు దేవుడు ఒక సొర చెట్టును మొలిపించాడు. ఆ సొర తీగ రాత్రంతా మొత్తం పందిరంతా అల్లుకుంది. మరుసటి రోజు ఎండకి ఆ తీగ అడ్డొచ్చి నీడ అనిపించింది ఈయనకి. చాలా సంతోషపడ్డాడు. మరుసటి రోజుకి అంత విస్తరించినటువంటి సొర తీగ ఒక పురుగు తొలిచి మొత్తం ఎండిపోయింది. మరుసటి రోజుకే నేరుగా ఎండ తన మీద పడేటప్పటికీ మరలా కోపం వచ్చింది. ఏంటి ప్రభువా, ఒక్కరోజులో నేను సొర తీగను అభివృద్ధి చేయించావు, మరుసటి రోజే ఆ సొర తీగను ఎండిపోయేటట్టు చేశావు అని మరలా దేవుడి మీద కోపం పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు యోనాతో చెబుతున్న మాట 4:10 నేను చదువుతున్నాను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను, పెంచకుండాను, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరుగని జనమును, బహు పశువులను గల నీనెవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో దేవుడు సెలవిచ్చాడు, చెప్పాడు. యోనా, ఒక రాత్రిలోనే పుట్టింది, ఒక రాత్రిలోనే ఎండిపోయింది. నీవు విత్తనం పెట్టలే, నీవు నీళ్లు పోయలే, నీవు పెంచలే. నేనే మొలిపించాను, నేనే విస్తరింపజేశాను, నేనే ఎండిపోయేటట్టుగా చేశాను. ఈ సొర చెట్టు మీద నీకు అంత ప్రేమ పుడితే, అంత జాగ్రత్త, అంత ఆసక్తి ఉంటే, మరి 120,000 కంటే ఎక్కువై, 120,000 అంటే 120,000 మంది కంటే ఎక్కువైనటువంటి జనాభా ఉన్నటువంటి ఈ నీనెవే అనే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని అన్నాడు దేవుడు. ఇక్కడ దేవుడి మనసు మనకేమర్థమవుతుంది? యోనా సొర చెట్టు కోసం తాపత్రయపడ్డాడు. దేవుడు సొర చెట్టును చూపించి 120,000 వ్యక్తులు ఉన్నటువంటి ఈ నీనెవే మహాపురం విషయంలో నేనెందుకు విచారపడకూడదు అంటే, దేవుడిది తండ్రి హృదయం మనకు కనిపించటం లేదా? నిష్కారణంగా దేవుడు ఎవరిని శిక్షించడు, నిష్కారణంగా దేవుడు ఎవరిని హతమార్చడు.
ధర్మశాస్త్రం లేనటువంటి కుడి ఎడమలు ఎరుగునటువంటి కుడి ఎడమ అంటే మనకి కుడి ఎడమ తెలుసా తేడా తెలుసా కానీ వెళ్ళకి కుడి ఎడమ తేడా తెలియదంట కుడి ఎడమ అంటే అక్షరార్థంగా కుడి ఎడమ కాదు మంచి చెడు తెలియదు వాళ్ళకి ఏది ఇష్టం వస్తే అది చేస్తారు అంతే వాళ్ళకి ఏది ఇష్టమైతే దాన్ని తింటారు వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేస్తారు అది కుడి ఎడమ ఎరుగునటువంటి విచక్షణ లేనటువంటి ఆలోచన లేనటువంటి అలాంటి వాళ్ళనే దేవుడు హతమార్చడానికి ఆలోచించాడు వాళ్ళ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు వాళ్ళ పట్ల జాగృత కలిగి ఉన్నాడు ఇది దేవుడు మనసైతే మరి ఇదే దేవుడు కదా ద్వితీయోపదేశ కాండంలో ఆ ఏడు జాతుల వారిని కనికరం లేకుండా చంపండి అని చెప్పింది ఆయనే కదా ఇక్కడ వారి పట్ల అంత శ్రద్ధ తీసుకున్న దేవుడు అక్కడ వారిని హతమార్చమంటున్నాడంటే ఆయన తప్పుడోడనా ఆయన చెడ్డవాడా లేకపోతే మనకు తెలియనటువంటి విషయం ఏదో అందులో దాగి ఉందా మనకు తెలియని విషయం అందులో దాగి ఉంది కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను చాలా జాగృతగా ఆలోచించండి తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు దేవుడు బహిరంగంగా ఎవరిని నశింపజేస్తాడు అంటే తనను ద్వేషించే వారిని మాత్రమే తనను ప్రేమించే వారి విషయంలో 1000 తరాల వరకు కృపను చూపెడతాడు దానికి వ్యతిరేకం ఏంటంటే తనను ద్వేషించే వారి విషయంలో బహిరంగంగానే శిక్షిస్తాడు రెండు చెప్పాడు దేవుడు తనను ప్రేమిస్తే 1000 తరాల వరకు ఏం చేస్తాడంట కృప చూపెడతాడంట ఎన్ని తరాలు నాది ఒక తరం నా కొడుకుది ఒక తరం వాడి కొడుకుది ఒక తరం వాడి కొడుకుది ఒక తరం ఇలా ఎంచుకుంటూ పోతే 1000 తరాల వరకు తన కృపను చూపెడతాడంట చిన్న విషయం అంటారా పెద్ద విషయం అంటారా చాలా పెద్ద విషయం కదా కానీ తనను ద్వేషించే వారి విషయంలో బహిరంగంగానే శిక్షిస్తాడు రెండు చెప్పాడు దేవుడు వీరిని బహిరంగంగా శిక్షిస్తున్నాడు అంటే వీళ్ళు దేవుణ్ణి ద్వేషిస్తున్నారని అర్థం కాదా 10వ వచనం ఆయన తన్ను ద్వేషించు వారి విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వారికి దండన విధించును దేవుణ్ణి ద్వేషిస్తారంట ఆలస్యం చేయకుండా బహిరంగంగా శిక్ష విధిస్తాడంట 11వ వచనం కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను ఇక్కడ ఈ ఏడు రకాల జాతుల వారిని కనికరము లేకుండా చంపండి అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళు దేవునిని ద్వేషిస్తున్నారు కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ ప్రవర్తన ఒకలాగా ఉంటుంది దేవునిని ద్వేషించే వాళ్ళ ప్రవర్తన వికృతంగా ఉంటుంది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి ఇశ్రాయేలు ఏం చేయాలంటే దేవుణ్ణి పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో పూర్ణ జ్ఞానంతో పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి అని రాయబడింది కదా ప్రేమకు వ్యతిరేకం ద్వేషం ప్రేమిస్తే దేవుడు జీవాన్ని ప్రసాదిస్తాడు ద్వేషిస్తే దేవుడు మరణాన్ని ప్రసాదిస్తాడు తర్వాత అధ్యాయంలో మోషే చెబుతాడు ఓ ఇశ్రాయేలీయులారా నేడు మీ ఎదుట నేను జీవాన్ని మరణాన్ని పెడుతున్నాను మీకు జీవం కావాలనా మరణం కావాలనా అని అడుగుతాడు యెహోవా ఆజ్ఞలను అనుసరించి బ్రతికితే జీవం యెహోవా ఆజ్ఞలను అతిక్రమించి బ్రతికితే మరణం రహస్యంగా చెప్పలే మోషే అందరికీ వినిపించేటట్టుగా చెప్పాడు అందరికీ ప్రకటన చేశాడు ఇదిగో మీ ఎదుట నేడు జీవాన్ని పెడుతున్నాను మరణాన్ని పెడుతున్నాను యెహోవాను ప్రేమిస్తే జీవాన్ని స్వతంత్రించుకుంటారు యెహోవాను ద్వేషిస్తే మరణాన్ని స్వతంత్రించుకుంటారు నేను మరణించాలనా నేను జీవించాలనా అన్నది నా చేతిలోనే ఉంది ఇక్కడ యేసు ప్రభు అంటాడు జీవానికి పోయే దారి ఇరుకు సంకుచితం నాశనానికి పోయే దారి విశాలం రెండు దారులు మన ఎదురుగానే ఉన్నాయి దేవుని చిత్త ప్రకారం బ్రతికితే దేవుని చిత్తానికి లోబడి బ్రతికితే ఇరుకు దారి జీవానికి వెళ్తుంది లేదండి మా ఇష్టం అంటే విశాలమైన దారి ఉంటుంది నరకానికి వెళ్తాం దేవుని తప్పేమీ లేదు ఇందులో
ఇక్కడ ఈ ఏడు జాతుల వారిని దేవుడు కనికరం లేకుండా చంపండి అంటున్నాడు అంటే వాళ్ళు బహిరంగంగా దేవుని ద్వేషించారు కాబట్టి వారి మీదకి బహిరంగమైనటువంటి శిక్షను దేవుడు అమలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచించాలి. ఈ మాట అన్నది ఇప్పుడు మనం చేయమని దేవుడు చెప్పలే. ఈ మాట ఈ ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ సందర్భం అన్నది ఈ ఏడు జాతుల వారిని సంహరించమని చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది ఆజ్ఞ కాదు. ఏది? మనకు సంబంధించిన ఆజ్ఞ కాదు. ఇశ్రాయేలీల ఆజ్ఞ మనకు సంబంధించిన ఆజ్ఞ కాదు. మనకు సంబంధించినటువంటి ప్రవచనము కాదు. మరోసారి, భవిష్యత్తులో మీరు ఇలా చేయండి అని మనకు సంబంధించిన ఆజ్ఞ కాదు, ఇశ్రాయేలీలకు సంబంధించిన ఆజ్ఞ. మనకు సంబంధించిన ప్రవచనం కాదు, ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి ఆజ్ఞ. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాను అంటే బైబిల్ను అపార్థం చేయించాలి అని పూనుకున్నటువంటి అనేక మంది చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ బైబిల్ ప్రస్తుత మన సమాజానికి పనికిరాదు, దీనిని ప్రకటించకూడదు అనేటట్టుగా మనుషుల మనసుల్లో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే సమయము సందర్భము తెలియక. ఆరవ తరగతి నుంచి మన పిల్లలకి, స్కూల్కి వెళ్తున్న పిల్లలకి తెలుగు సబ్జెక్టులో సందర్భ వాక్యాలు అని వస్తాయి. సందర్భ వాక్యాలు, ఒక లైన్ ఉంటుంది, ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యము ఎవరు రాశారు? కవి పరిచయం. ఆ వాక్యము ఏ సందర్భంలో రాశారు? మూడు, ఆ వాక్యానికి భావం ఏంటి అని. సందర్భ వాక్యాలు ఆరవ తరగతి నుంచే మనకు వస్తాయి. మరి ఆరవ తరగతిలో 25 మార్కుల కోసమే సందర్భ వాక్యాలు నేర్చుకుంటే జీవితంలో వాటిని అన్వయించకపోతే ఇలాంటి అపార్థాలే తలెత్తుతాయి. మనం స్కూళ్ళలో చదువుకుంటూ ఉన్నది పేపర్ మీద రాసి 25 మార్కులు తెచ్చుకోవడానికి కాదు. మనం చదువుకుంటున్నది ఆ చదువుకు సంబంధించిన జ్ఞానం అన్నది భవిష్యత్తులో మనం అన్వయింపజేసుకునేదానికి. మరి తెలుగు పుస్తకంలో ఉన్న సందర్భ వాక్యాలను అర్థం చేసుకున్నటువంటి ఈ ప్రపంచం, ప్రత్యేకించి బైబిల్ను అపార్థం చేయించాలని ప్రయాసపడుతున్న వాళ్ళు బైబిల్ దగ్గర సందర్భ వాక్యాలను ఎందుకు అన్వయింపజేసుకోలేకపోతున్నారు? ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో, ఇశ్రాయేలుకు సంబంధించిన ఆజ్ఞ ఏదైతే ఉందో, ఇది మనది కాదు, ఇది ఇశ్రాయేలీయులది. ఈ ద్వితీయోపదేశ కాండం ఎప్పటిది అంటే క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాలకు సంబంధించింది. క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాలు. ఇప్పుడు మనం 8వ సంవత్సరంలో ఉన్నాం, 2022. ఈ 2000 సంవత్సరాలు అటు 1400 సంవత్సరాలు కలిపితే 3400 చిల్లర సంవత్సరాల క్రితం మాట ఇది. మరి అప్పటి మాట ఇప్పుడు మనకెందుకు అన్వయించబడుతుంది? అన్వయించబడదు కదా. మరి ఎందుకు బైబిల్లో ఉంది అంటే చరిత్ర, గతంలో చరిత్ర ఎలా నడిచింది అనేదానికి చరిత్ర ఇక్కడ రాయబడింది తప్ప మనకు ఆజ్ఞగా ఇక్కడ రాయబడలేదు. ఆ మధ్యకాలంలో ఏం జరిగిందంటే హైందవులని మిగిలినటువంటి వారిని వేరు చేయడానికి, ఎలక్షన్ సందర్భంగా వేరు చేయడానికని వాళ్ళే గుడులు పగలు కొట్టుకున్నారు. వాళ్ళ గుడుల్నే వాళ్ళే పగలు కొట్టేసుకున్నారు. పగలు కొట్టేసుకొని ఆ నెపాన్ని తీసుకుని వచ్చి క్రైస్తవుల మీద వేశారు. ఈ గుడిని పగలు కొట్టింది ఎవరంటే క్రైస్తవులు. ఎందుకు అంటే చూసారా, ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో మీరు వెళ్తున్నటువంటి ఆ కనాను దేశ ఆ ప్రజలు ఉన్నారే, వారి దేవుళ్ళను, వారి దేవతలను, వారి దేవతా స్తంభాలని, వారి గుడుల్ని, వారి బలిపీఠాలని పగలగొట్టండి, నాశనం చేయండి, విరగొట్టండి అని ఉందా ఇక్కడ? మరి ఎదురుగా ఉన్న వ్యక్తుల దేవతా ప్రతిమలు పగలగొట్టమని చెప్పినటువంటి ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు క్రైస్తవులే కదా. ఇది ఖచ్చితంగా క్రైస్తవులే చేసి ఉంటారని పెద్ద అల్లరి జరిగింది గతంలో. ఒక సంవత్సరం కూడా కాలే ఇంకా. ఇక్కడ మనల్ని చేయమని కాదు చెప్పింది, గతంలో ఇలా జరిగింది అని చరిత్రగా మనకు లిఖించబడింది. సమయాన్ని సందర్భాన్ని పట్టించుకోకపోతే ఎంత మంచి అర్థం ఉన్నటువంటి విషయమైన అపార్థానికి గురి అవుతుంది. అది అనేక మంది జీవితాలను నాశనం చేస్తుంది. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో చెప్పనటువంటి ఈ సందర్భం అన్నది 3400 సంవత్సరాల క్రితం మాట. తర్వాత మనకు రావాల్సిన నైతికమైన ప్రశ్న ఏంటంటే దేవుడు ఎందుకని అంతమందిని కత్తి చేత నరికించి చంపించాడు? ఇది చదవడానికే భయంకరంగా ఉంది కదా.
మొన్న రాయచోట్లో ఒక ఆవిడ తన కోడల్ని నరికి తల పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. దాన్ని చూడడానికే భయానకంగా ఉంది కదా, చాలా భయానకంగా ఉంది. ఒక్క వ్యక్తిని చంపి ఆ తలను పట్టుకుని వస్తేనే మొత్తం ఆ వార్త అన్నది మన రాష్ట్రాన్ని కదిలించి వేస్తే మరి కొన్ని వేల మందిని లక్షల మందిని కత్తితో నరికి చంపితే ఇంకా ఎంత భయానకంగా ఉంటుంది, చాలా భయానకంగా ఉంటుంది కదా. మరి దేవుడు ఎందుకని ఇలాంటి ఆజ్ఞను జారీ చేశాడు అంటే 2004 సంవత్సరంలో సునామీ వచ్చింది ప్రపంచంలో, గుర్తుందా? 2004 సంవత్సరంలో సునామీ వచ్చింది. ఆ సునామీకి ఎంతమంది చనిపోయారంటే 2,50,000 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 2,50,000 మంది 2004లో వచ్చినటువంటి సునామీలో చనిపోయారు. ఎవరు చంపారు? మరుసటి రోజు పేపర్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే ప్రకృతి కన్నెర్ర చేసింది అని వచ్చింది. ప్రకృతి భీభత్సం, ప్రకృతి విలయ తాండవం, ప్రకృతి మరణ మృదంగం, ఇలాంటి మాటలు వచ్చాయి. మరణ ఘోష, మృత్యు కెరటాలు ఇలా పేపర్లలో రాసుకున్నారు. సముద్రం తనంతట తాను ఉప్పొంగుతుందా, సముద్రానికి హద్దు నియమించాడు దేవుడు అని లేఖనాల్లో రాయబడింది. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవా వాక్కు. సముద్రం ఎంత ఘోషించినా సరే ఇంతవరకు వచ్చి ఇక మీదట మీదికి రాకూడదు అని దేవుడు ఒక నిబంధన చేశాడంట, దాంతో ఒక కట్టడ పెట్టాడంట. మరి అలాంటి సముద్రం భూమి మీదకి ఎందుకు పొర్లి వచ్చింది, ఎందుకు 2,50,000 మందిని చంపింది అంటే సముద్రానికి ఉండే శక్తి కాదు అది. సముద్రాన్ని పెట్టిన ఆయన, భూమిని పెట్టిన ఆయన, భూమిని తయారు చేసి భూమిలో అంతర్భాగంలో పెద్ద పెద్ద శిలలో పెట్టిన ఆయన కన్నెర్ర చేశాడు, ఆయన కోప్పడ్డాడు, ప్రపంచానికి ఒక హెచ్చరికను జారీ చేశాడు సునామీ ద్వారా. మనం పాత నిబంధనలో చూస్తే నోవా సందర్భంలో ప్రపంచమంతటి మీదకి జలప్రలయాన్ని తీసుకుని వచ్చాడు. ఎంతమంది చనిపోయారు? జీవం కలిగిన ప్రతిదీ చనిపోయింది, 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఎవరు చంపారు అంటే కేవలం దేవుడే. ఎందుకని? ఆయన చెడ్డోడని కాదు, వాళ్ళు చెడిపోయారు, భూమి బలాత్కారులతో నిండిపోయింది, కనుక ఆయన ప్రళయాన్ని తీసుకుని వచ్చాడు, అందరినీ ముంచి చంపేశాడు. తర్వాత లోతు సందర్భం మనకు బాగా తెలుసు, సొదొమ గొమొర్రా ప్రజల మీద ఆయన అగ్నిగంధకాలు కురిపించి సొదొమ గొమొర్రా అద్మా సెబోయము 4 పట్టణాలని సర్వనాశనం చేశాడు. నేల మొలకలు కూడా ఇప్పటికీ మొలవడానికి భయపడుతున్నాయి. దేవుడే దీన్ని అంతటినీ చేసింది. ఎందుకని సొదొమ గొమొర్రా ప్రజలను చంపాడు? ఆయన చెడ్డోడని కాదు, వాళ్ళు వికృత రూపాన్ని ప్రదర్శించారు, చివరికి దేవదూతల మీద కూడా అత్యాచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు, స్వలింగ సంపర్కులుగా తయారయ్యారు, అశ్లీలమైనటువంటి జీవన విధానంలో వారి జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి వారిని చంపవలసి వచ్చింది, భూమిని శుభ్రపరచాల్సి వచ్చింది అగ్నిగంధకాల ద్వారా. ప్రకృతి వైపరీత్యాలు కానీ, వ్యాధులు కానీ, కరువు కాటకాలు కానీ, ఈ ప్రపంచంలో మానవుడు మరణిస్తున్నాడు అంటే దాని వెనకాల దేవుని హస్తమే ఉంది. అయితే ఆ దేవుడు తనంతట తాను జోక్యం కలగజేసుకుని చంపకుండా, ఈ 7 జాతుల వారిని చంపకుండా ఈసారి కత్తిని ఇశ్రాయేలీల చేతికిచ్చాడు. సునామీలో 2,50,000 మంది చంపాడు దేవుడు, ఆ దేవుడు ఈసారి తనకు తాను జోక్యం కలుగు చేసుకోకుండా కత్తిని ఇశ్రాయేలీల చేతికిచ్చాడు. అప్పుడప్పుడు మన భారతదేశ ప్రభుత్వం కొంతమందికి ఉరిశిక్ష అమలు చేస్తుంది, ఆ నేరస్తుని తీసుకుని వచ్చి ఉరికమ్మ వెక్కిస్తారు. ఉరికమ్మ వెక్కించిన తర్వాత ఒక నల్లటి ముసుగుని ముఖానికి కట్టి ఉరితాడుని ఆ వ్యక్తి మెడలో బిగించి దూరంగా ఉన్నటువంటి లీవర్ అనేటువంటి ఒక కడ్డి ఉంటుంది, దాన్ని లాగితేనే ఆ వ్యక్తి లోపలికి వెళ్తాడు, చనిపోతాడు. ఆ లీవర్ను లాగే వ్యక్తి ఉంటాడే, ఆ వ్యక్తి పేరు తలారి, తలారి అంటారు ఆ వ్యక్తిని.
ఉరిశిక్ష అయిపోయిన తర్వాత ఆ తలారిని పట్టుకొని ఎందుకురా ఆ వ్యక్తి ప్రాణం తీసావంటే అది అర్థం లేనటువంటి ప్రశ్న. అది నా ఉద్యోగం, గవర్నమెంట్ నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం, నేను ఆ వ్యక్తిని చంపలే, ఆ వ్యక్తిని చంపింది ఆ వ్యక్తి నేరం, ఆ వ్యక్తి చేసిన నేరానికి ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి శిక్షా స్మృతి ప్రకారం ఆ వ్యక్తికి నేరం రుజువైంది, నేను లేవర్ను లాగాను, ఇది నా ఉద్యోగం. నాకు ఆ వ్యక్తికి ఎలాంటి కక్షలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి కోపతాపాలు లేవు, ఇది నా ఉద్యోగం. నేను శిక్షను అమలు చేసిన వాడినే తప్ప శిక్ష వేసింది నేను కాదు. శిక్ష వేసింది ఆ వ్యక్తి నేరమే ఆ వ్యక్తికి శిక్షను విధించింది. నేను తలారి పని మాత్రమే చేశాను అని ఆ వ్యక్తి అంటాడు కదా. అలాగే ఇస్రాయేలీలు కనానీయుల మీద కోపంతో వచ్చి యుద్ధం చేయలే, లేకపోతే టైం పాస్ గాక కాలక్షేపం కోసమని వారిని చంపలే. అంతకు ముందే దేవుడు కనానీయులకి 400 సంవత్సరాల కాలాన్ని ఇచ్చాడు, మారండి 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 అని. 400 సంవత్సరాలు కనానీయులతో మీరు మారండి మారండి మార్పు చెందండి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా అంతకంతకు 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 చెడిపోయారు. ఇప్పుడు కనానీయులు 7 జాతుల మీదకి దేవుని ఉగ్రత దిగాలి. గతంలో నోవా కాలంలో జలప్రలయం వచ్చినట్టుగా, లోతు కాలంలో అగ్నిగంధకాలు కురిసినట్టుగా, మొన్న 2004లో సునామీ వచ్చినట్టుగా దేవుని ఉగ్రత దిగాలి. అయితే ఈసారి దేవుని ఉగ్రతని తనంతట తానుగా ఆయన చూపించకుండా ఆ ఉగ్రతని ఇశ్రాయేలు చేతికిచ్చాడు. ఎలాగైతే జడ్జి ఉరిదీసేటువంటి పనిని తలారికి అప్పగిస్తాడో అలా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు, ఈసారి మీరు చంపండి అని. ఇశ్రాయేలీలు కాలక్షేపం కోసమో లేకపోతే కక్షతోనో స్వార్థంతోనో వారిని చంపలేదు, వారి పాపమే వారిని హతమార్చింది. దీనికి ఆధారం ఏంటి అంటే అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకును అని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము నేను నీకు దేశాన్ని ఇస్తానని తీసుకుని వచ్చాను కదా, కానీ ఇప్పుడు నీకు దేశాన్ని ఇవ్వను. ఎందుకు ఇవ్వనో తెలుసా, ఇప్పుడు ఈ ప్రాంతంలో అమోరీయులు నివాసం ఉంటున్నారు. అమోరీయులన్నా కనానీయులన్నా వీళ్ళంతా ఒకటే, పేర్లు వేరువేరుగా ఉంటాయి. ఒకచోట అమోరీయులని ఒకచోట కనానీయులని, వారిని విడదీసి హిత్తీయులు అమోరీయులు గిర్గాషీయులు హివ్వీయులు ఇలా విడదీసి మరి రాస్తాడు. విడదీసి రాసినా లేదా మొత్తంగా అమోరీయులన్నా లేదా కనానీయులన్నా అంతా ఒకటే. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు. ఏమర్థమైంది ఇందులో మీకు? అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు కాబట్టి నేను నీకు ఈ దేశాన్ని ఇవ్వటం లేదు. ఎప్పుడు ఇస్తాను? అమోరీయుల అక్రమం సంపూర్ణమైన తర్వాత ఇస్తాను. ఎలా ఇస్తాను? దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అని యాకోబు పత్రికలో రాయబడిందా? దురాశ గర్భాన్ని ధరిస్తే పాపాన్ని కంటుంది, పాపం పరిపక్వమైతే పరిపూర్ణమైతే మరణాన్ని కంటుంది. పాపానికి వచ్చే జీతం మరణం కదా. ఏదైనా తోటలో వద్దు అన్న పండును తెంపారు, తెంపిన తర్వాత ఏమొచ్చింది? మరణం. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. అమోరీయుల అక్రమము ఇంకను పరిపూర్ణం కాలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వను. మరి ఎప్పుడు ఇస్తావు ప్రభువా? పరిపూర్ణమైన తర్వాత. పరిపూర్ణమైన తర్వాత ఎలా ఇస్తావు ప్రభువా? మొత్తం అందరిని తుడిచిపెట్టేస్తాను. తుడిచిపెట్టేస్తాడు, తుడిచిపెట్టడా? అప్పుడప్పుడు కొంతమంది చనిపోతారు, చనిపోగానే మనకు అర్థమవుతుంది వీడి పాపం పండింది అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటారు. వాళ్ళేమో ఇలా చనిపోయాడు ఇలా చనిపోయాడు ఇలా చనిపోయాడు అని చెప్తుంటారు ఇంట్లో వాళ్ళు మాత్రం. చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఇంతకాలము వీడి ఆగడాలన్నీ సాగాయి, ఇప్పుడు వీడి పాపం పండింది, వీడు పోయాడు. మరి మొత్తం అందరి పాపాలు పండితే అందరూ పోవాల్సిందే. అలా 400 సంవత్సరాలు మారడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు అమోరీయులకి. ఇప్పుడు 7 జాతుల వారిని హతం చేయండి అంటే ఇప్పుడు పరిపూర్ణమైంది అని అర్థం కాదా? అబ్రహాము నేను నిన్ను తీసుకుని వచ్చాను, నేరుగా వెళ్ళి దేశాన్ని ఆక్రమించుకో అంటే దేవుడు అన్యాయస్తుడవుతాడు.
అమోరీయులు పాపం చేస్తున్నా సరే వారి పాపం సంపూర్ణమయ్యేంత వరకు వారికి అవకాశం ఇచ్చాడు. సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిపించేటప్పుడు నేరుగా కురిపించలే, దేవదూతలు పంపించాడు. పంపించి వారు చేసిన పాపం సంపూర్ణమైందా లేదా, నా దగ్గరికి వస్తున్న సమాచారం ప్రకారం వారు దాన్ని సంపూర్ణంగా చేశారా లేదా అని విచారించిన తర్వాతనే అగ్నిగంధకాలు కురిపించాడు. నోవహ సందర్భంలో కూడా వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. అంటే వారు బలాత్కారం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, అయినా సరే వారికి ఎన్ని దినాలు ఇస్తున్నాను నేను, 120 సంవత్సరాలు ఇస్తున్నా. 120 సంవత్సరాల తర్వాతనే జలప్రలయాన్ని రప్పిస్తారని దేవుడు చెప్పాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ప్రతి మనిషిని ప్రేమించే దేవుడు. దేవుడు ఎవరంటే మనందరికీ తండ్రి ఆయన. మానవుడు అని పిలువబడుతున్న ప్రతి వాడికి దేవుడు తండ్రి. ఆయన ద్వారానే మనమంతా వచ్చాం. మేము కోతి నుండి వచ్చామండి అని కోతి చేసలు చేస్తున్న వాళ్ళు కూడా తండ్రి ఆయనే. అబ్బే అబ్బే దేవుడు లేడండి, దేవుడు ఉన్నాడని ఊరకే అలా మీరు భయపడుతున్నారు, దేవుడు లేడు, దైవం లేదు అని, మేము కోతి నుంచి వచ్చాం అని డార్విన్ మాటలు నమ్ముతున్నటువంటి దరిద్రులు ఉన్నారే, కోతి చేసలు చేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకు కూడా తండ్రి ఈయనే. నమ్మినా నమ్మకపోయినా ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి ఈ భూమి మీద విస్తరింపజేశాడు. అలాంటి తండ్రి ఎందుకని ఒక వ్యక్తిని నిష్కారణంగా హతమారుస్తాడు? వాడి పాపం పండినప్పుడే. ఈ 7 జాతుల వారికి 400 సంవత్సరాలు గడువిస్తే 400 సంవత్సరాల్లో వారు మారకపోగా పాపాన్ని పరిపక్వం చేసుకున్నారు, కనుక మరణం వచ్చింది. ఆ మరణాన్ని, ఆ శిక్షను అమలు చేసేటువంటి పనిని ఇశ్రాయేలులకు ఇచ్చాడు తప్ప ఇశ్రాయేలులు తమకై తాము వెళ్ళి యుద్ధం చేయలే. ఇప్పుడు మరో ప్రశ్న వస్తుంది మనకి, ఎందుకని ఇశ్రాయేలులు కత్తిచ్చాడు, ఆయన చంపొచ్చు కదా, ఇది ఇంకొక ప్రశ్న. ఇదంతా విన్న తర్వాత ఇంకో ప్రశ్న తలెత్తుతుంది. సునామీ వచ్చినట్టుగా, జలప్రలయం వచ్చినట్టుగా, అగ్నిగంధకాలు కురిసినట్టుగా, కరువు కాటకాలు వచ్చినట్టుగా, మొన్న కరోనా వచ్చినట్టుగా, ఆయన తనకై తాను శిక్ష అమలు చేయొచ్చు కదా, ఎవరి మీద దోషం లేకుండా దేవుడు చంపేళ్ళే, దేవుడు తీసుకుని వెళ్ళాలి అని అనుకుందాం కదా. అలా కాకుండా ఇశ్రాయేలులకి కత్తెందుకు ఇచ్చాడు, అంత భయానకంగా ఎందుకు చంపించాడు అనేది మనకు వచ్చేటువంటి ప్రశ్న, ప్రపంచానికి వచ్చేటువంటి ప్రశ్న. ఎందుకు ఇవ్వాలి ఆయన, ఎందుకు ఇచ్చాడు అంటే ఆ కత్తితో నరుకుతూ ఉన్నప్పుడు ఎందుకు వారిని మేము నరుకుతున్నాము అంటే వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన దోషాన్ని బట్టి, వారు చేసిన అతిక్రమాన్ని బట్టి మా చేతిలో ప్రాణం పోతుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇదే స్థలంలో మేం కాపురం ఉండి మరలా అదే పాపాన్ని మేము చేస్తే ఇంకొకరికి కత్తిస్తాడు ఆయన అనే ఆలోచన వీరికి కలగాలి. రెండోసారి చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళ చేతులతో వాళ్ళు నరికినప్పుడు వీళ్ళు ఎందుకు చస్తున్నారంటే వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి. ఎందుకు ఈ దేశం వీరిని కక్కివేస్తుందంటే వీరు చేసిన పాపాన్ని బట్టి. ఇక్కడ నివాసం ఉండిన తర్వాత మేము కూడా అదే పాపాన్ని చేస్తే మమ్మల్ని చంపడానికి ఇంకొకరికి కత్తి ఇస్తాడు ఆయన అనే ఇంగిత జ్ఞానం వారిలో కలుగజేయడానికి. దీనికి సంబంధించి లేవియకాండం 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, నేను చదివి వినిపిస్తాను. వీటిలో దేని వలనైనను, అంటే పై వచనాల్లో, కనానీయులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో, ఎంత అసభ్యంగా ప్రవర్తించారో, ఎంత అశ్లీలంగా ప్రవర్తించారో, ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించారో రాయబడింది పై వచనాల్లో. 24వ వచనంలో వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకోకూడదు, నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నింటి వలన అపవిత్రులైరి. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నటువంటి ఈ 7 జాతుల వాళ్ళు ఏం చేశారంట, పై చెప్పినటువంటి వాటన్నిటి వలన అపవిత్రత కలుగు చేసుకుని పాపాత్ములైరి. ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగక్కి వేయుచున్నది, కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగక్కి వేయకుండానట్లు మీరు, అనగా స్వదేశీయ గాని మీలో నివసించు పరదేశీయ గాని, ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. ఎంత స్పష్టంగా చెప్పాడు కదా, మీ ముందు ఉన్నటువంటి వ్యక్తులని ఆ దేశం ఎందుకు వెళ్ళగక్కి వేసిందంటే వారు చేసిన అపవిత్రత.
మిమ్మల్ని కూడా ఆ దేశం వెళ్ళగక్కి వేయకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? నా ఆజ్ఞలు నా కట్టడలు పాటించాలి. ఆ ఆలోచన వారికి కలుగు చేయడానికి దేవుడు కత్తిని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇదే మాటని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. నీ ఎదుట నుండి యెహోవా నశింపజేసిన జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరు. మీ ఎదుట నుండి జనాభా వెళ్ళిపోతున్నారా, చచ్చిపోతున్నారా మీ చేతుల్లో? వాళ్ళు ఎందుకు చనిపోయారంటే, ఎందుకు హతమార్చబడ్డారంటే, మీ ఎదుట నుండి యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశిస్తారు. అందుకు ఇచ్చాడు కత్తి. షారోను పుట్టింది కదా, షారోను పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలి షారోనికి అని ఆలోచన వచ్చింది నాకు. వచ్చి దాన్ని నేనేం చేశాను అంటే, నేను పెట్టకుండా పాల్ జీసస్ అని అడిగాను, ఒరే మీ చెల్లికి ఏం పేరు పెడదావరా అని. వాడు బాగా ఆలోచించి ఒక పేరు చెప్పాడు నాకు, షారోన్ అన్నాడు. సరే, వాడు చెప్పిన దాని ప్రకారంగా షారోను, నేను క్రిస్టియానా అని యాడ్ చేసి షారోను క్రిస్టియానా అని పెట్టాను. ఎందుకు అలా పెట్టాను అంటే, రేపు భవిష్యత్తులో షారోన్ అని పిలుస్తున్న ప్రతిసారి ఇది నేను పెట్టిన పేరు కదా అనే ఆలోచన వాడికి రావాలి. నా చెల్లికి నేనే పేరు పెట్టుకున్నాను అని వాడికి ఉంటే చెల్లిని ప్రేమగా చూసుకుంటాడు అనేటువంటి ఆలోచన నాది. తప్పు ఉప్పు పక్కన పెట్టేస్తే ఇదే ఆలోచన దేవుడు కూడా గతంలో చేశాడు. నేను జలప్రలయాన్ని రప్పించి చంపితే, నేను అగ్నిగంధకాలు కురిపించి చంపితే, నేను ఏ సునామీనో ఏ కరోనానో ఏ ప్రకృతి వైపరీత్యానో తీసుకుని వస్తే ఇశ్రాయేలీలకి ఆ తీవ్రత తెలియదు, ఆ పాపం అనేది ఎంత భయంకరమైందో తెలియదు. వారి చేతికే కత్తిచ్చి వారి చేతులతో నరికిస్తే చచ్చిన వాళ్ళు చేసిన పాపాన్ని వీళ్ళు చేసినప్పుడు కూడా భయపడతారు. మమ్మల్ని కూడా ఇలాగే వదిలిపెట్టడు ఆయన అనే విషయం వీరికి తెలియాలని దేవుడు వారికి కత్తిచ్చాడు. మీకు చిన్న మాట చెబుతాను, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఈ ఇశ్రాయేలీయులు కత్తిచ్చి మిగిలిన వారిని చంపించాడు అని. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పట్టించుకునే విషయం ఏంటంటే, దేవుడు లేవీలకు కత్తిచ్చాడు. 4 వారాల కింద చెప్పాను గుర్తుందా, లేవీల ఖడ్గమని లేవీలు కత్తిచ్చి ఎవరైతే బంగారు దూడ ఎదుట పండగ చేశారో, ఎవరైతే ఇశ్రాయేలీలు పాపం చేశారో వారందరిని నరికి చంపమని చెప్పాడు. ఎవరిని నరకమన్నాడు? అమ్మోనీయులు కాదు, మోయాబీయులు కాదు, కనానీయులు కాదు, ఫిలిస్తీన్లు కాదు, ఇశ్రాయేలీయులనే. ఇశ్రాయేలీల పాపం చేసినప్పుడు ఇశ్రాయేలీయులైన లేవీలకే కత్తిచ్చి చంపండి వారిని, నీ పొరుగు వారిని, నీ సహోదరుణ్ణి, తండ్రిని, తల్లిని, పిల్లల్ని, ఎవడైతే పాపం చేశాడో నరికి చంపమన్నాడు. ఆయన కత్తి ఎవడికైనా ఇస్తాడు. మనం పాపం చేయనంత వరకు మన మెడ మీద తల ఉంటుంది, దానికి ఒక గ్యారంటీ కార్డు ఉంటుంది. ఎప్పుడైతే పాపం చేస్తామో ఈ తలకి గ్యారంటీ కార్డు ఉండదు. మీద లారీ ఎక్కొచ్చు, రైలు ఎక్కొచ్చు, కరెంటు తీగులు తగలొచ్చు, బావిలో పడి సావచ్చు, పురుగుల ముందు తాగాలని మన బుర్రలో బుద్ధి కూడా పుట్టచ్చు. పాపం చేయనంత వరకు దీనికి గ్యారంటీ. ఎప్పుడైతే పాపం చేస్తామో దీని లోపలే పుడుతుంది ఆలోచన. ఏమనో తెలుసా, ఫ్యాన్కి ఉరి వేసుకుంటే ఎలాగుంటుంది, ఇక్కడే పుడుతుంది ఆలోచన. పురుగుల ముందు పంట కొట్టకుండా నేను తాగితే ఎలాగుంటుంది, ఇక్కడే పుడుతుంది ఆలోచన. ఎందుకంటే ఇక్కడ పాపం పుట్టింది కదా, ఇక్కడనే పుడుతుంది పోయే కాలం కూడా. పాపం చేసినప్పుడు కత్తి ఇశ్రాయేలీయుల మీదకి ఇశ్రాయేలుకే ఇచ్చాడు, పాపం చేసినప్పుడు కనానీయుల మీదకి ఇశ్రాయేలు కత్తి ఇచ్చాడు. దేవుడు పక్షపాతి కాదు ఆయన. ఇక్కడ ఇశ్రాయేలీయులు కేవలం తలారి ఏ పని చేస్తాడో, జడ్జ్ ఒక శిక్షను విధించిన తర్వాత తలారి ఏం పని చేస్తాడో ఆ పని మాత్రమే ఇశ్రాయేలు చేశారు తప్ప వారికై వారు చేసినటువంటి యుద్ధాలు కావవి. దీని వెనకాల కేవలం దేవుని హస్తమే ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, రోమపత్రికలు రాయబడి ఉంటుంది. ఉగ్రత చూపించే దేవుడు అన్యాయస్తుడగునా? కాదు. ఉగ్రత చూపించే దేవుడు అన్యాయస్తుడు ఎప్పటికీ కాడు. మన పిల్లలు ఏమైనా చేయరాని పనులు చేశారనుకో ఏం చేస్తాం మనం? మంచి పని చేసినప్పుడు ముద్దు పెట్టుకున్నట్టుగా చెడు పని చేసినప్పుడు ముద్దు పెట్టుకోం, ఏం చేస్తాం? ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైలు. కొంతమంది కాలుతో తంటారు, కొంతమంది చేతితో కొడతారు, కొంతమంది బెల్ట్తో కొడతారు, కొంతమంది కాలు చేతులు కట్టేసి బయట ఎండలో పడేస్తారు, కొంతమంది భోజనం
పెట్టకుండా వదిలిపెడతారు, కొంతమంది డబ్బు ఇవ్వకుండా వదిలిపెడతారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఎందుకని తండ్రే తల్లే అలాంటి తీర్మానం చేసుకుందంటే వాడిలో ఏవో అవాంఛనీయమైనటువంటి లక్షణాలు కనిపించాయి. పెట్టేవాడికి కొట్టే అధికారం ఉంటుంది. భోజనం పెట్టేవాడికి చెప్పిన మాట వినకపోతే దండించేటువంటి హక్కు ఉంటుంది. వాస్తవమైతే మరి మనల్ని పుట్టించిన దేవుడు మనము ఆయన కాకుండా బ్రతుకుతూ ఉంటే, ఆయన సృష్టిలో ఆయనకు విరోధంగా వీపు చూపించి బ్రతుకుతూ ఉంటే దండిస్తాడా? దండించడా? ఖచ్చితంగా దండిస్తాడు. ఈ భూమి మీద జన్మనిచ్చిన దేవుడు ఈ భూమి మీద నుంచి తీసుకుని పోయేది కూడా ఆయనే. అయితే వయసు అయిపోయిన తర్వాత పొలములోని పనులు ఇంటికి చేరేటట్టుగా పూర్ణ వయసులో ఆయన తీసుకుని వెళ్తే మర్యాద, సాహసిద్ధంగా చస్తే మర్యాద, వయసు అయిపోయి చచ్చిపోతే మర్యాద. కానీ మధ్యలోనే పోతుంటారు చాలామంది. ఎందుకంటే ముసలితనం వరకు ఎన్ని దరిద్రాలు చేయాలో అన్ని దరిద్రాలు ఇప్పుడే చేస్తుంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళ కోర్స్ అయిపోయింది, ఏం చేద్దాం మరి? ఆ మధ్య న్యూస్ ఒకటి వచ్చింది, అదేంటంటే 21 సంవత్సరాలకే వాడు కంపెనీకి సీఈఓ అయిపోయాడంట. 21 సంవత్సరాలకే కంపెనీకు సీఈఓ అయిపోయాడంట వాడు. వాస్తవానికి సీఈఓ అయ్యేది ఎప్పుడంటే 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, తల పండిపోయిన తర్వాత అవుతారు. కానీ వీడు 21 సంవత్సరాలకే కంపెనీకి సీఈఓ అయిపోయాడు. ఎందుకంటే అంత జ్ఞానం వచ్చింది మరి ఆ అబ్బాయికి. అలాగే ముసలితనం వరకు చేయవలసిన దరిద్రాలన్నీ 18 ఏళ్ళకే ముగించేస్తారు చాలామంది. పాపం 18 ఏళ్ళకే శుభం కాటు పడిపోతుంది. శ్రద్ధాంజలి, శ్రద్ధాంజలి అంటే శుభం కాటు పడింది అని అర్థం. దానినే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అంటాడు, సొలొమోను అంటాడు, నీవు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, నీ కాలమునకు ముందుగా నీ వేళ పోవుదువు. అధికముగా దుర్మార్గ పనులు చేస్తే కాలానికంటే ముందే పోతాం, అర్ధాంతరంగా పోతాం, నడి వయసులో పోతాం, కోరికలు తీరకుండా పోతాం, పెళ్లి కాకుండా పోతాం. లోకంలో మాట్లాడుకునే మాటలు చెబుతున్నాను, నా సొంత మాటలు కాదు. దేవుడు ఇశ్రాయేలు ఖడ్గాన్ని ఇచ్చి చెప్పిన మాట ఏంటంటే 2వ వచనం, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను. ఎలా హతము చేయాలి? వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకునకూడదు, వారిని కరుణింపకూడదు. దేవుడు నీ చేతికి కత్తిచ్చాడు, ఎదురుగా ఉన్న వారిని నరికి చంపమన్నాడు. ఏం చేయాలంటే ఇప్పుడు వారిని కనికరించకూడదు, కనికరం లేకుండా చంపాలి. ఎందుకని? కత్తిచ్చిన ఆయన దేవుడు, మధ్యలో మన ఇష్టాయిష్టాలు ఏమి లేవు, దాన్ని నెరవేర్చడమే, దాన్ని జరిగించడమే. జడ్జ్ శిక్ష విధించాడు ఈ వ్యక్తికి, పలానా రోజు ఉదయం తెల్లవారుజాము 4:30 గంటలకి ఊరిది చంపాలి అన్నది ఆయన ఇచ్చినటువంటి తీర్పు. తలారి వచ్చి నాకు మనసంతా బాధగా ఉంది, నేను తీయలేకపోతున్నాను, నా వల్ల కాదు, నేను చూసి చూసి ఇలా ఒకరిని ప్రాణం తీయలేను, ఇలాంటి మాటలు చెప్పకూడదు. ఎందుకంటే ఆయన ఉద్యోగమే అది, ఆయనే చంపటంలే. ఆయన ఇచ్చిన తీర్పుని ఈ వ్యక్తి జరిగిస్తున్నాడు అంతే. వాస్తవమైతే ఇశ్రాయేలు చేతి కత్తిచ్చి నేను నరకలేను, నేను చంపలేను, నాకు రక్తం అంటే పడదు, నాకు రాత్రి కల్లో వస్తుంది, ఇలాంటి మాటలు చెప్పకూడదు. కనికరం లేకుండా చంపాలి. ఎందుకని? వాళ్ళు నేరుగా దేవునితో శత్రుత్వం పెట్టుకున్నటువంటి ప్రజ, నేరుగా దేవుణ్ణి వెక్కిరిస్తున్నటువంటి ప్రజ, దేవుని ఆజ్ఞల్ని తొంగలో దొక్కినటువంటి ప్రజ. కనుక వారిని కనికరించకూడదు. 3వ వచనంలో, నీవు వారితో వియ్యమందకూడదు. అలాంటి వాళ్ళతో ఏం చేయకూడదంట? పెళ్లి సంబంధాలు పెట్టుకోకూడదు. తర్వాత వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు. మనం పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అమ్మాయి వెనకాల ఎంత ఆస్తి ఉందో చూస్తాం. ఒకటే కూతురా, 2 కూతుర్లా, 3 కూతుర్లా, అన్నదమ్ములు ఉన్నారా, ఎవరికెంత పోతుంది, మనకెంత వాట వస్తుంది, మంచి క్యాల్కులేషన్ చేసుకుంటాం కదా. దేవుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఈ క్యాల్కులేషన్ వద్దన్నాడు. ఏ క్యాల్కులేషన్ ఉండాలంటే, అవతల ఉన్నటువంటి వ్యక్తి దేవునికి భయపడే వ్యక్తా, దేవుని భయముతో కూడుకున్నటువంటి కుటుంబమా, అది చూడాలి. కానీ మనం దాన్ని పొరపాటును కూడా చూడం. తోలు తెల్లగా ఉందా లేదా, ఎంటుకలు పొడవుగా ఉన్నాయా లేదా, పుష్టిగా ఉందా సన్నగా ఉందా,
ముక్కు ఎలా ఉంది, కన్నులు ఎలా ఉన్నాయి, వీటన్నిటికి మించి నాన్న ఏం పనిచేస్తాడు, కూలి పనిచేస్తాడా, లేదా సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం ఏమైనా ఉందా, మనకెంత వస్తుంది, మనం ఎంత ఇస్తే మనకెంత వస్తుంది, ఇలాంటి క్యాల్కులేషన్స్ అన్నీ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న 3 రోజుల తర్వాత అసలు రంగు బయటపడుతుంది, తోలు తెల్లగానే ఉంటుంది, లోపల గుండె మాత్రం చాలా నల్లగా ఉంటుంది. 3వ రోజే ఒక ప్రపోజల్ వస్తుంది, ఏమండి ఇంట్లో మీ అమ్మ రాత్రి ఒకటే దగ్గుతూ ఉంది, ఆ దగ్గంటే నాకు పట్టం లేదు, ఏం చేయాలి. మా నాన్నకు తెలిసిన ఒక వృద్ధాశ్రమం ఒకటి ఉంది, మా నాన్నతో మాట్లాడతాను, ఏం చేయాలి తర్వాత. మరి తెల్లతోలు ఉండే వాళ్ళకి ముసలోళ్ళ దగ్గులు పడతాయా, తెల్లతోలు ఉండే వాళ్ళకి ముసలోళ్ళ దగ్గులు ముసలోళ్ళు చీదుకుండేది నచ్చుతుందా, నచ్చదు కదా. వారితో నీవు వియ్యం అందకూడదు, వాని కుమారుడికి నీ కుమార్తెను ఇవ్వకూడదు. చాలామంది ఆడపిల్లలు పెళ్లి చేసేటప్పుడు ఎవడో ఒకళ్ళే తోసేస్తే పోతూ ఉంటుంది అంతే. అవతల వ్యక్తి ఎవడు ఏంటి అనవసరం, ఆడపిల్ల పుట్టగానే పెద్ద బరువు అనమాట మనకి, ఎవడొచ్చినా సరే తోసేయడమే, పోనే పోనే. కొడుకుని మాత్రం చాలా జాగ్రత్తగా పెంచుకుంటాం కదా, కొడుకు వజ్రాలు కిరీటం పెట్టినట్టుగా. వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను తెచ్చుకోకూడదు. ఎందుకని, 4వ వచనం, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. నీ కుమారుణ్ణి నన్ను అనుసరించకుండా వారు మళ్ళిస్తారు. అలాంటి వ్యక్తులతో వియ్యం అందకూడదు. క్రైస్తవ సమాజంలో చెబుతున్నాను, క్రైస్తవ సమాజంలో బయట వాళ్ళ గురించి మాట్లాడటంలే నేను. పెళ్లి దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది వాడు ఎంత క్రైస్తవుడో. పెళ్లి సందర్భం రానంత వరకు అందరూ పరిశుద్ధులే, పెళ్లి దగ్గరకు రానంత వరకు పరిశుద్ధులే. ఎప్పుడైతే పెళ్ళి వస్తుందో వాడు ఏమిటోడు, ఏం కులము, అందులో ఏ గోత్రము, ఎంత నికృష్టమైన ఆలోచన విధానం అంటే, నేను విశ్వాసుల గురించి మాట్లాడటంలా, సేవకుల గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ విశ్వాసులు పాస్టర్ గారు ఏ కులమైతే ఏముందండి, ఒక మంచి అమ్మాయి గుణవంతురాలైన అమ్మాయి అయితే చాలు. పాస్టర్ గారు ఏ అబ్బాయి అయితే ఏముంది, ఒక గుణవంతుడైన అబ్బాయి, దేవుని భయభక్తులు ఉన్న అబ్బాయి అయితే చాలు అని అన్నారు అనుకో, నోరు మూసుకో, నీకు తెలియదు అనే పాస్టర్లు ఉన్నారు ఈరోజు. నువ్వు నోరుమోయి, కులం లేకుండా గోత్రం లేకుండా ఎలా చేసుకుంటావరా అని గద్దించే పాస్టర్లు ఉన్నారు ఈరోజు. వేదిక మీదకి ఎక్కితే మాత్రం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను సృజించెను అని చిలక పలుకులు వల్లివేస్తారు. పెళ్లి దగ్గరకు వచ్చేప్పుడు మాత్రం ఏది మిస్ కాకూడదు, ఆ అమ్మాయి జాతకం కలవాలి, ఈ అబ్బాయి జాతకం కలగవాలి, వాళ్ళ నాన్న జాతకము వీళ్ళ నాన్న జాతకం కలవాలి, కులము గోత్రం కలవాలి. అన్ని అయిపోయిన తర్వాత విటమిన్ ఎమ్ కూడా కలవాలి, దీన్ని విటమిన్ ఎమ్ అంటారు. స్కూటర్ ఇస్తారా, లేకపోతే బీరువా ఇస్తారా, లేకపోతే కారు ఇస్తారా, లేకపోతే ఎన్ని సరాలు పెడతారు, ఎంత వడ్డాను ఇస్తారు, ఎన్ని ఉంగరాలు పెడతారు, ఇలాంటి క్యాల్కులేషన్స్ అంతా వేసుకుంటారు. కానీ నా కొడుకుని ఆ అమ్మాయి దారి తప్పిస్తుందా, దేవుళ్ళు ఎదిగేటట్టు చేస్తుందా, దేవుళ్ళు దిగజారేటట్టుగా చేస్తుందా. ఏంటండి కొత్తగా పెళ్ళయింది, మరుసటి రోజు ఆదివారం చర్చికి వెళ్ళాలనా, మ్యాట్నికి వెళ్తే పోలే అనే భార్య అయితే ఏం చేద్దాం, ఎందుకులే పెళ్ళైన మొదటి వారంలో కొట్లాటని మ్యాట్నికి వెళ్తే అలా అలవాటు పడితే. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు, అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయను. దేవుడు చెబుతున్న మాట చూడండి, 5వ వచనం, కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతాస్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. ఏం చేయాలంట, వారి దేవతలకు సంబంధించిన, దేవుళ్ళకు సంబంధించిన, ఎవరి దేవుళ్ళు, దేవతలు భారతదేశంలో ఉన్న దేవతలు దేవుళ్ళు కాదు, కనానీయులకు సంబంధించినటువంటి 7 జాతులకు సంబంధించినటువంటి వారి దేవత దేవుళ్ళని, గుడులని, బలిపీఠాలని, దేవతా స్తంభాలని నరికివేయండి, సమూల ధ్వంసం చేయండి, నిర్మూలన చేయండి, ఎందుకంటే మిమ్మలను మళ్ళిస్తారు వాళ్ళు అని చెప్పాడు దేవుడు. మన జీవితంలో కూడా ఏమైనా వీటికి సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉంటే ఒక్కసారి పరీక్షించుకుందాం. నేను మీకు ఇస్తున్నటువంటి ఈ దేశంలో నాకు విరోధమైనటువంటి బలిపీఠం కానీ,
నాకు విరోధమైనటువంటి విగ్రహం కానీ, నాకు విరోధమైనటువంటి గుడి కానీ, నాకు విరోధమైనటువంటి ఏది కూడా ఉండేదానికి వీల్లేదు. మొట్టమొదట దేశాన్ని చీపురుతో ఓడ్చండి. అది దేవుడు చెబుతున్నటువంటి విషయం. ఎందుకు ప్రభు అంటే ఆరవ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఇశ్రాయేలు నీవెవరో తెలుసా? నీ దేవుడైన యెహోవాకి ప్రతిష్ఠితమైనటువంటి జనం, ప్రత్యేకమైనటువంటి జనాభా. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని తనకు స్వకీయ సొంత జనాభాగా ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత వైఖరిని మొట్టమొదట తుడిచివేయాలి. చాలామంది ఏం చేస్తారంటే యేసుప్రభులకు వచ్చిన తర్వాత పాత వాటిని భద్రంగా క్రైస్తవులకు తెచ్చుకుంటారు. మరొకసారి చెబుతున్నాను, పాత వాటిని భద్రంగా క్రైస్తవులకు తెచ్చుకుంటారు. ఇది పొరపాటు. మీరు వెళ్తున్నటువంటి దేశంలో మొట్టమొదట ఏమీ లేకుండా శుభ్రపరచండి, చీపురుతో ఓడ్చండి, కత్తితో ఓడ్చండి, ఏమీ ఉండకూడదు. ప్రభువా, అది రాళ్ల బలిపీఠం ప్రభువా, అదెందుకు? దాన్ని ఎందుకు పగలగొట్టాలి? అది అలాగే ఉంచి దాని మీద యెహోవాను రాస్తాములే, దానిని నీకు వాడతాములే. వద్దు, దాని వారికి సంబంధించిన ఏ ఆనవాలు నాకు వద్దు. ప్రభువా, ఆ గుడి ఎంత అందంగా ఉంది ప్రభువా, ఎంత ముచ్చటగా ఉంది ప్రభువా, ఎన్ని సంవత్సరాలు కట్టారు ప్రభువా, దాన్ని ఎందుకు మనం పడగొట్టడం? లోపల ఉన్న విగ్రహాన్ని తీసి ఆ గుడికి మరలా పెయింట్ వేసి దానిని నీకోసం వాడతాం ప్రభువా. వద్దు, నామరూపాలు ఉండకూడదు, పాత శేషం ఉండకూడదు. ఈరోజు ఏం చేస్తున్నామంటే ఆ పాత దానికే కొత్త పెయింట్ వేసి క్రైస్తవం అనుకుంటున్నాం మనం. పాత బుద్ధులే, పాత అలవాట్లే, పాత రోత చెత్త చెత్త వ్యవహారాలన్నింటినీ తీసుకుని క్రైస్తవంలో పెట్టి కొత్త క్రైస్తవమైన పెయింట్ వేసుకుని మేము క్రైస్తవులమే. మీకు ఉదాహరణ చెబుతాను. యేసుప్రభు ఎదురుగా దయ్యం పట్టిన వారిని తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే యేసుప్రభు ఏం చేశాడు? వెంటనే జుట్టు పట్టుకొని గిరగిరా తిప్పి, చెప్పో ఎవరు నువ్వు, వస్తావా, సైతానా, పోతావా, ఉంటావా, నీ పేరేంటి అని అన్నాడు యేసుప్రభు? అనలేదు కదా. ఏమన్నాడు? సాతానా, పో. అదేమనింది? నేను బోను, నాకు పట్టుచీర కావాలి, నాకు జాకెట్ కావాలి, నాకు మటన్ కావాలి అని అనిందా? అనలే. యేసుప్రభు ఆజ్ఞాపిస్తే వేలకు వేల దయ్యాలు పరుగు పరుగున వెళ్ళి సముద్రంలో పడి చచ్చాయి, ఊపిరి తిరక. అంత ప్రభావవంతమైనటువంటి యేసుప్రభు నమ్ముకొని ఇప్పుడు క్రైస్తవులు, క్రైస్తవ పాస్టర్లు దయ్యాన్ని వెలగొడతారు. ఎలా వెలగొడతారు తెలుసా? రాగానే జుట్టు పట్టుకుంటారు, చెప్పు ఎవరు నువ్వు, ఎప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు, పోతావా లేదా, ఏదో బామర్తో మాట్లాడినట్టుగా, దయ్యంతో మాట్లాడినట్టుంటుంది ఇదంతా. ఏదో బామర్తో అప్పు తీసుకుని ఎగ్గొట్టి తిరుగుతుంటాడే, వాడిని పట్టుకున్నట్టుగా పట్టుకుంటారు. మనసులో అనుకుంటారు మేము దయ్యాన్ని వెళ్ళగొట్టామని. దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు, దయ్యం మీ లోపల ఉందని అందరికి చూపించారు. యేసు ప్రభు కానీ అపోస్తలు కానీ దయ్యాన్ని ఇలా వెళ్ళగొట్టలేదు. ఇలా ఎవరు వెళ్ళగొడతారంటే ఫకీర్లు వెళ్ళగొడతారు. ఫకీర్లు ఉంటారే, వాళ్ళు వెళ్ళగొడతారు. ఇలా ఎవరు వెళ్ళగొడతారంటే మంత్రగాళ్ళు వెళ్ళగొడతారు. కాకపోతే వాళ్ళు వేపాకు మండలం తీసుకొని నడ్డిపు మీద దబా దబా బాదుతారు. కానీ మనల్ని వేప మండల బదులుగా బైబిల్ తీసుకొని దబా దబా నడ్డిపు మీద బాదుతారు. ఎందుకని? వీళ్ళు క్రైస్తవులు కాబట్టి బైబిల్తో బాదుతారు, వాళ్ళు అన్నిజనులు కాబట్టి వేప మండలతో బాదుతారు. ఏంటి తేడా రెండింటికి? బైబిల్ వాడితే క్రైస్తవుడా? నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే పాత పద్ధతులు తెచ్చిపెట్టేసుకున్నాం క్రైస్తవ్యంలో. ఆ బలిపీఠం నాకు వద్దంటే ఆ బలిపీఠాన్ని తుడిచిపెట్టి యెహోవా అని రాసాం. ఆ గుడి నాకు వద్దంటే గుడి మీద క్రైస్తవ పెయింట్ వేసాం. ఆ విగ్రహాన్ని పగలగొట్టనంటే ఆ విగ్రహాన్ని యేసుప్రభు రూపంలో చేసుకున్నాం. ఆ దేవతా స్తంభాన్ని నరికివేమంటే ఆ దేవతా స్తంభానికి క్రైస్తవ జెండా నాటాం, క్రైస్తవ్యాన్ని చేసాం. కులాలు వచ్చాయి, గోత్రాలు వచ్చాయి, ముహూర్తాలు వచ్చాయి. తెలుసా మీకు ఈ విషయం? మనం చిన్న చర్చి కట్టాం కాబట్టి మామూలు కట్టేసాం ప్రార్థన చేసి. పెద్ద చర్చి కట్టాలంటే బాపనాయన దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు చూసి మరి చర్చి కట్టే మేధావులు తయారైపోయారు. ఏం చేద్దాం మరి, పెద్ద చర్చి కదండి. దోషాలు ఉంటాయంట. ఏముంటాయంట? హైదరాబాద్లో ఒక పాస్టర్ చెబుతున్నాడు, దోషాలు ఉంటాయంట. కాబట్టి ఆ దోష నివారణ కోసమని వాళ్ళని కూడా సంప్రదించాలంట, ఎవరికి తెలియకుండా. ఇలాంటి మేధావులు తయారైపోయారు. దేవుడు అన్నాడు, మీరు వారి ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తే ఆ దేశం వారిని కక్కివేసినట్టు మిమ్మల్ని కూడా కక్కివేస్తుందని, మీ చేత్తో వారిని నరికిస్తున్నాను, మీరు కనుక ఏదైనా చేస్తే వారి చేత మిమ్మల్ని నరికిస్తాను. ప్రస్తుతం
ఏదైతే లేఖనం కాదో ఏదైతే బైబిల్లో లేదో బైబిల్కు సంబంధం లేని ఏదైనా క్రైస్తవ్యంలో ఉంటే దీనిని మనం కనికరించకూడదు మరోసారి చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి ఎలాగైతే వాగ్దాన దేశంలో నా స్వకీయ సంపాదమైన మీరు ఈ దేశాన్ని మొట్టమొదట కత్తితో ఊడ్చాలని చెప్పాడు ఏది ఉండకూడదని చెప్పాడు అలాగే మనం యేసుప్రభు రక్తంలో కడగబడిన వారం కాబట్టి యేసుప్రభు సిలువ ద్వారా మనల్ని దేవుడు సంపాదించుకున్నాడు కాబట్టి మన పాపాల కోసం యేసుప్రభు సిలువ ఎక్కాడు కాబట్టి మనం అంతకు మించినటువంటి స్వకీయ సంపాద్యం దేవుడికి కనుక మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు క్రైస్తవ్యంలో నాకు నచ్చినటువంటి దేవత కానీ నాకు నచ్చినటువంటి దేవతా స్తంభం కానీ నాకు నచ్చినటువంటి బలిపీఠం కానీ ఏదైనా కనిపిస్తే మీరేం చేయాలి వాక్యం అనే ఖడ్గంతో కనికరం లేకుండా చంపాలి ఏం చేయాలి ఇది నా ఆలోచన కాదు దేవుడి ఆలోచన ఏంటంటే దేవుడికి నచ్చనిది ఏది ఉండకూడదు అంతే ఈరోజు క్రైస్తవులకు ప్రవేశించే బోల్ని ప్రవేశించే మనం ఏం చేయాలి వాక్యం అనే ఖడ్గంతో కడగాలి వీటిని ఏడు జాతుల ప్రజలని కత్తితో కనికరం లేకుండా ఎందుకు చంపాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివాసం ఉండాలంటే మీరు శాశ్వత కాలం ఉండాలంటే కత్తితో నరకాలి కనికరం లేకుండా నరకాలి మరి పరలోక రాజ్యంలో నివసించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనికరం లేకుండా సిలువెక్కాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అత్యంత కిరాతకంగా సిలువెక్కాలి ఎందుకు మనం పరలోక రాజ్యంలో నివసించాలంటే ఇస్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివసించాలంటే అక్కడ ఉన్నటువంటి ఏడు జాతుల వారిని కత్తితో కనికరం లేకుండా చంపాలి పాపాత్ములమైన మనం పరలోక రాజ్యంలో నివసించాలంటే పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత కిరాతకంగా సిలువెక్కాలి యేసుప్రభు సిలువెక్కాడు ఎందుకు తెలుసా నిన్ను నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ఏడు జాతులు వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఇస్రాయేలీలు వారిని కత్తితో నరికారు యేసుప్రభుని ఎందుకు సిలువెక్కించారంటే మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన అత్యంత కిరాతకంగా యేసుప్రభు సిలువెక్కాడు మనం ఇస్రాయేలుల కంటే మరి శ్రేష్టమైన స్వకీయ సంపాద్యం దేవుడికి మనలో పాత పద్ధతులు పాత అలవాట్లు పాత రోత విషయాలు ఏవి కూడా ఉండకూడదు ఒకవేళ ఉంటే మన లోపలికి మనం తొంగి చూసుకొని యేసుప్రభు సిలువ రక్తం చేత యేసుప్రభు ప్రాణత్యాగం చేత అలాంటివి ఏమైనా కనిపిస్తే వాటిని శుభ్రపరచుకుందాం వాటిని తీసివేసుకుందాం కనికరం లేకుండా తీసివేసుకుందాం అది ఏదైనా పర్వాలే మన యేసుప్రభు సిలువుకు అడ్డంగా వస్తున్నటువంటి వ్యక్తి కానీ పద్ధతి కానీ ఆచారం కానీ కులం కానీ గోత్రం కానీ ఏదైనా సరే ఉద్యోగం కానీ ఏదైనా సరే మన యేసుప్రభు ప్రాణత్యాగం నుంచి మనల్ని వేరు చేస్తున్న ప్రతిదాన్ని కనికరం లేకుండా మనం తీసివేయాలి దాని మీద జాలి పడకూడదు ఎలాగైతే ఇస్రాయేలీలు ఏడు జాతుల మీద కనికరం లేకుండా తమ శిక్షను దేవుని శిక్షను అమలు చేశారో అలాగే యేసుప్రభు సిలువను బట్టి ఆయన మనల్ని ప్రేమించి పరలోకాన్ని ఇస్తున్నాడు కాబట్టి దానికోసమని మనలో ఏమైనా పాత విషయాలు ఉంటే వాటిని తీసివేసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ఆమేన్.